హలో ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇది సండే రావాల్సినటువంటి వీడియో కాకపోతే నాకు అందులో అంత ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఫ్యాక్ట్స్ అయితే కనపడలేదు ఈరోజు ఈ వీడియోలో ఆర్సీ సిక్స్టీన్ గురించి అప్డేటు అండ్ మన రాజమౌళి గారు మహేష్ బాబు గారు తీయబోతున్నటువంటి సినిమా గురించి అప్డేటు హరిహర వీరమల్లు మూవీ టీం నుంచి ఒక పిక్ అయితే రిలీజ్ అయింది అండ్ లీక్ అయిందని కూడా చెప్తున్నారు వాటి గురించి ఫుల్ అప్డేట్స్ అయితే ఉన్నాయి అండ్ పుష్ప పాత్రి గురించి ఫ్రెండ్స్ వీడియో మిస్ చేయకుండా చివరి దాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి మొట్టమొదటి మనం మాట్లాడుకోవాల్సిందే ఈ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా గాను మహారాజా అనేటటువంటి టైటిల్ పెడతారు అని చెప్పి నేను చెప్పగానే చాలా మంది దాన్ని కాపీ కొట్టేస్తారు అనమాట మెంబర్ ఆఫ్ యూట్యూబర్స్ మనల్ని ట్రోల్ చేసేటటువంటి యూట్యూబర్స్ ను కూడా మీరు చూడండి ఎమ్మటే కాపీ కొట్టేసారు పెట్టేసుకోవడం జరుగుతుంది అనమాట మరి ఈ విధంగా కాపీ కొట్టినప్పుడు వాళ్ళకి సిగ్ అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లేదు ఇంకొంతమంది నమ్మట్లేదు అనమాట అది నిజమై ఉండొచ్చు అబద్ధమై ఉండొచ్చు అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం నిజమైతే చెప్పలేము నిజం కావచ్చు అబద్ధం అయితే చెప్పలే అబద్ధం కావచ్చు కానీ నిజమైతే మట్టికి వేరే లెవెల్ ఉంటుంది ఒకవేళ ప్యాన్ ఇండియా లెవెల్లో అయితే గట్టి ఇంపాక్ట్ అయితే చూపించలేదు ఈ మహారాజా అనేటటువంటి టైల్ అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నప్పటికీ ఏమో వెయిట్ ట్రెండ్ సెట్ చేయాలి అసలు త్రీ ఆర్స్ ఆర్ 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 అనేటటువంటి టైటిల్ పెట్టాలన్న ఆలోచన ఎవరికైనా ఉంటదా పెట్టినా లేదా మన రాజమౌళి సక్సెస్ చూపించిందా లేదా బాహుబలి అనేటటువంటిది కూడా తిగు మాటే మరి పాన్ ఇండియా రేంజ్ లో హిందీలు అరబ్బీలు అన్నింటిలో అదే లాంగ్వేజ్ లో పెట్టి ప్యాన్ ఇండియా హిట్ చేయలేదా కాబట్టి మనం అనుకునే ఏది కూడా అక్కడ జరగదు మనం అనుకోవడానికి విరుద్ధంగా జరిగితే ఏది పెట్టినా కానీ సెట్ అయితే ఏది పెట్టిన ట్రెండ్ టెన్ సెట్ అవుతుంది అని చెప్పి గుర్తు గుర్తుపెట్టుకోండి వెయిటింగ్ అనమాట మహారాజా సినిమా కోసం నిజంగా మహారాజా టైటిల్ పెడితే ట్రోల్ చేసిన వాళ్ళు అందరూ మూసుకుంటారని చెప్పి నా గట్టి ఫీలింగ్ ఎన్టీఆర్ దేవరా మూవీ లుక్ చూడగానే అందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు ఇది కల్కీ మూవీ నుండి కాపీ కొట్టారు త్రిపుల మూవీలో రామ్ చరణ్ యొక్క లుక్ నుండి కాపీ కొట్టారు అది ఇది అంటున్నారు ఎనీవే లుక్ అయితే నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది అనమాట ఎందుకు పోస్ట్ పోన్ అయింది అనేటటువంటి మాట కూడా నేను చెప్పేసా కాబట్టి డౌట్ పెట్ కోసం అవసరం లేదు ఖచ్చితంగా పదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగులో దేవరుడు అయితే తెగబోతున్నారు ఎంత టఫ్ కాంపిటీషన్ ఉన్నప్పటికీ ఆ రోజు అయితే సినిమా హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ చేస్తారు ఎందుకంటే ఎన్టీఆర్ఎస్ వైఎస్ తెలియజేసింది కాబట్టి దీంట్లో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఆ ఫీలింగ్ అనమాట అన్ని రీసెంట్ గా ట్విట్టర్ లో ఒక సాంగ్ అయితే పోస్ట్ చేసింది అనమాట అదంతా కూడా దేవరాకి సంబంధించిన అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు అందులో అయితే నిజం లేదు వాలంటీర్స్ డే సందర్భంగా సంథింగ్ ఏదో ఒకటి అని చెప్పి అయితే పోస్ట్ అదే అదైతే దేవర మూవీలో కాదని చెప్పి గుర్తు పెట్టుకొని ఫస్ట్ సింగిల్ మట్టికి ఎదిరిపోతుంది అని చెప్పి నేనైతే అనుకున్నాను మీ ఫీలింగ్ ఆర్సీ సిక్స్టీన్ ఆర్సీ ఫిఫ్టీన్ గురించి మాట్లాడుకున్నాను ఏమో ఫిఫ్టీన్ గురించి అడగమాకండి అది షూటింగ్ జరుగుతుందో లేదో కూడా నాకైతే తెలియదు మన శంకర్ గారు అయితే భారతడు టూ మీద గట్టిగా ఉన్నాడు అనమాట ఇంకా ఆర్సీ ఫిఫ్టీన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేటటువంటిది తర్వాత ఇష్టం కానీ ఆర్సీ సిక్స్టీన్ గురించి మాట్లాడుకోవాలంటే బుచ్చిబాబు గారు మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చేటటువంటి ఈ సినిమా మార్చిలో అయితే షూటింగ్ షు చేస్తారంట మార్చి ఫస్ట్ అయితే పూజ జరిగింది చెప్పి బయటకట్టి వారుతారనమాట ఇదే నిజమనమాట మార్చి ఎండింగ్ కల్లా మనకైతే ఆర్సీ సిక్స్టీన్ నుండి ఏదో ఒక అప్డేట్ అయితే వచ్చేస్తుంది అందరూ డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఆర్సీ ఫిఫ్టీన్ చాలా లేట్ అవుతుంది అంటే గేమ్ చేంజర్ సినిమా ఏదైతే ఉందో కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి దాన్ని పురస్కరించుకోని ఈ ఇందులో కబడ్డీ ప్లేయర్గా కనపడబోతున్నట్టండ్ ఒక రకమైనటువంటి క్యారెక్టర్ అయితే రామ్ చరణ్ చేయబోతుంది చాలా యూనిక్గా ఉంటుందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు బుచ్చుబాబు మీద లేనప్పటికీ రామ్ చరణ్ స్టోరీ లైన్ మీద రామ్ చరణ్ స్టోరీ సెలక్షన్ మీద అందరికీ నమ్మవుతుంది చెప్పి గట్టి ఫీలింగ్ అనమాట దీని మీద మీ కామెంట్ తెలియజేయండి వెయిటింగ్ ఆర్ సిక్స్ సినిమా కోసం మరి మీరు బండ్ల గణేష్ కోర్టు ఇష్యూ నడుస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే తనకైతే వన్ ఇయర్ జైలు శిక్ష తీశారనమాట దీనికి గల కారణం ఏంటి అంటే చెక్ బౌన్స్ అనమాట సో తన మీద పది లక్షల జరిమానా విధించారు ఒక సంవత్సరం జైలు శిక్ష కూడా విధించారు మరి ఆయన జైల్లో ఉంటాడు అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు అట్లాంటిది ఏమి ఉండదు ఖచ్చితంగా ఆయన అయితే బయటకు వచ్చేస్తారు ఎందుకంటే అలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ ఆల్రెడీ బండ్ల గణేష్ మన రేవంత్ రెడ్డి గారికి అయినా కాంగ్రెస్ కి అయినా చాలా ఫేవర్ అది మనం ఎప్పుడు చూస్తున్నాం కాబట్టి ఆయన అరెస్ట్ చేసినా కానీ ఇది చెక్ బౌన్స్ కేసే కాబట్టి ఖచ్చితంగా ఆ ఇష్యూని సాల్వ్ చేసుకుని ఆయన బయటకు వచ్చేస్తాడు ఎందుకో ముండి పట్టు పట్టుకొని కూర్చున్నమాట ఆయన దగ్గర లేని డబ్బులు కాదు మరి ఎందుకు రోడ్డు మీద పొరుగు పెట్టుకుంటున్నా అనేటటువంటిది బండ్ల గణేష్ గారికి తెలియాలి ఆయనైతే బయటకు వచ్చేస్తాడు దాంట్లో అయితే డౌట్ పెట్టుకోండి తర్వాత మన పవన్ కళ్యాణ్ గారితో కూడా మంచి సినిమా ప్రొడ్యూస్ చేయబోతుందని చెప్పి గట్టి వార్తలు మరి ఇదేమిది అనేటటువంటిది చూడాలి పుష్పత్రి ఉండొచ్చు అనేటటువంటిది అల్లు అర్జున్ గారు చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే దీని మీద అయితే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు పుష్ప ఏదైతే ఉందో రెండు వేల యాభై దాకా తీసేలా ఉన్నారు పుష్పవాన్ే హిట్టో కాదో తెలియదు అనేటటువంటి మాటలు కూడా చాలా మంది మాట్లాడుతున్నారు ఆల్రెడీ దీనికి సంబంధించింది నిన్న మాట్లాడేసిన ఫ్రెండ్స్ ఇక మాట్లాడడానికి అయితే ఏం లేదు ఖచ్చితంగా పుష్పత్రి ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా ఒకవేళ పుష్పత్రి ఉందా పుష్ప టూ హిట్ అవ్వాలన్నమాట అంటే పుష్పవాన్ ఎంత పెద్ద హిట్ అయిందో దానికి మించి అయితే హిట్ కావాలి దీన్ని ఎక్స్పెక్ట్ చేసిన దానికి డబుల్ ఉంది అనుకోండి ఖచ్చితంగా పుష్పపాత్రి తీసేటటువంటి ప్లాన్ అయితే చేస్తున్నారు అది కాకపోతే అర్జున్ గారు మన్నిచినటువంటి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగతో టూ తప్ప ఇంకా నేను ఏ డైరెక్టర్ తో కూడా కమిట్ అవ్వలేదు అనేటటువంటి మాట కూడా చెప్పడం జరిగింది అనమాట మనం ఆల్రెడీ కొన్ని న్యూస్ లు అయితే త్రివిక్రగా కమిట్ అయినా అనేది అనేటటువంటిది అదైతే ఫేక్ చెప్పి క్లారిటీ అర్థమవుతుంది సందీప్ రెడ్డి వంగతో కూడా అల్లు అర్జున్ సినిమా ఉంది ఇంకా వెయిటింగ్ చూడాలి ఏమైతే పుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలి శెట్టి లాంటి చిన్న చిన్న హీరోలతో తీస్తుందని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు అనమాట కానీ ఆమె దగ్గర నుండి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది తను రీసెంట్ గా ఒక సినిమా ఒప్పుకుందంటే ఆ సినిమా పేరు గాను శీలవతి అంట అండ్ దాని డైరెక్టర్ గా మన క్రిష్ ఆల్రెడీ అనుష్కతో వేదం అనేటటువంటి సినిమా జరిగిందని చెప్పి మనందరికీ తెలిసిందే అండ్ ఈ శీలవతి సినిమా గురించి మాట్లాడుకోవాలంటే వేదం మూవీలో అనుష్క క్యారెక్టర్ ఏ విధంగా అయితే ఉందో ఈ శీలవతిలో కూడా అదే రకంగా ఉండబోతుంది అని చెప్పి క్లారిటీగా అర్థం అవుతుంది ఇది కూడా పాన్ ఇండియా రేంజ్ రిలీజ్ చేస్తారంట సినిమా దగ్గర దగ్గర బాగానే ఒక యాభై కోట్ల పెట్టుబడి అయితే పెట్టడం జరుగుతుంది చెప్పి గట్టి వార్తలు అనమాట ఈ క్రిష్ మరి మన హరిహర వీరమలు ఎప్పుడు ఇంకా రీసెంట్ గా చిన్న చిన్న సినిమాలు కూడా తనైతే అన్నమాట ఇవన్నీ ఎప్పుడు వస్తాయి చూడాలి ముఖ్యంగా అయితే ఈ శీలవతి సినిమా కోసం నేనైతే వెయిట్ చేస్తున్నా ఇంకో నాలుగదు రోజులు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేస్తుంది దాంట్లో డౌటే లేదు రంగా ఓటీటీకి వచ్చిన తర్వాత అందరూ కూడా పచ్చి వదులు తిరుతున్నారు దీన్ని సినిమా అంటారా ఆ అల్లర్ నరే యాక్షన్ ఏంటి ఆ రాజ్ తరం ఆ సినిమాలో ఎందుకు నటించండు అసలు పని పాట లేదా ఇలాంటి చెత్త సినిమా తీయడానికి నాగార్జున గారు అని చెప్పి పచ్చిగా రోల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నిజంగా థియేటర్ లో చూసినప్పుడు ఓకే ఓకే అనిపిస్తుందిలే కానీ ఈ ఓటీటీలో చూసిన తర్వాత చాలా మందికి అయితే చిరాకు వచ్చేస్తుంది అనమాట అసలు ఇంత చెత్త కంటెంట్ పట్టుకొని ఇంత చెత్త సినిమాని పట్టుకొని నువ్వు ఎలా తయారై నువ్వు సాని సంక్రాంతి బరిలోకి అని చెప్పి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు ఎనీవే ఇలాంటి వాళ్ళకి ఆ సినిమాని కరెక్ట్ అనమాట ఎందుకంటే మంచి సినిమాలతో వచ్చే డేకనప్పుడు ఇలాంటి రాడ్ రొటీన్ సీరియల్ సినిమాలు కరెక్ట్ అని చెప్పి నా ఫీలింగ్ అనమాట ఈ సినిమా ఏదైతే ఉందో లాస్ట్ ఫస్ట్ హనుమాన్ తర్వాత గుంటూరు కాలం తర్వాత సైన్ తర్వాత నా అని చెప్పి నేను ఎప్పుడో చెప్పాను కానీ దీన్ని లాస్ట్ పెట్టడం కూడా దరిద్రం అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఎనివే ఇలాంటి మన నాగార్జున కొత్త కదనమాట మళ్ళీ సంక్రాంతికి ఏదో సినిమా చూడండి ఆ కేరళ స్టోరీ మూవీ రాగానే ఇది నిన్న మొన్న ఈ ఓటీటీలోకి వచ్చేసింది అనమాట ఇంకా ఐ బొమ్మల మనలో అందరు చూడం కామెంట్లు చేయడం కులాలకి మతాలకి చిచ్చు పెట్టుకుని తిట్టుకుని వీళ్ళ కులాన్ని కించపరచడం వాళ్ళ కులాన్ని వీడికి కంచపరచు ఇదంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి వైరల్ వార్తలు అనమాట కేరళ స్టోరీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే డబ్బులు పోసుకోవడానికి తీసినటువంటి సినిమా మతాలను రెచ్చగొట్టడానికి తీసినటువంటి సినిమా అని చెప్పి గుర్తు పెట్టుకోండి అనమాట అదే ఈ సినిమాను పట్టుకునేందుకు ఒకడాలను తీసుకుంటున్న నాకైతే అర్థం కావట్లేదు అనమాట చాలా మంది ముస్లింసే చెప్తున్నారు ఇదంతా కూడా ఒక చెత్త సినిమా ఇలా ఎవడు కూడా చెప్పడానికి చాలా మంది హిందువులో చెప్తున్నారు ఏదో నాలుగు మాటలు చెప్పినంత మాత్రమే డైవర్ట్ అయిపోయి కులాన్ని మార్చుకోవాలని అయినా కానీ ఎందుకు ఈ విధమైనటువంటి కామెంట్ ఎనపడుతుంది ఎందుకు ఈ విధమైనటువంటి రచ్చ జరుగుతుందని చెప్పి నాకైతే అర్థం అనవసరంగా ఓటీటీకి వచ్చిందని చెప్పి నాకు గట్టి ఫీలింగ్ కేరళ స్టోరీ అంటే గుర్తు వచ్చింది బేబత్సమైనటువంటి కాంట్రవర్సీ ఉన్నటువంటి ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది కానీ అయ్యగారి ఏజెంట్ మూవీ మట్టికి ఓటీటీలోకి రాలేదు దీనికి గల కారణం ఏంటి అనేటటువంటిది ఎప్పటిదాకా తెలియదు అని చెప్పి చాలా మంది అంటున్నారు నాకు తెలుసు అదేంటి అంటే సినిమాకి వచ్చినటువంటి లాస్ అంట సినిమాకి దాదాపు చాలా అయితే చాలా పెట్టుబడి అయితే పెట్టడం జరిగింది కానీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లు పట్టితే ఓటీటీకి అమ్మాలంటే ముందు డిస్ట్రిబ్యూటర్లకి న్యాయం చేయాలి డిస్ట్రిబ్యూటర్లకి న్యాయం చేయలేదా ఓటీటీకి రిలీజ్ చేస్తే మేము ఊకమని అని చెప్పి కోర్టులో కేసు అయితే నడుస్తుంది దానివల్ల ఈ ఏజెంట్ మూవీ ఓటీటీకి అయితే రాలేదు ఫ్రెండ్స్ సినిమా అంతా కూడా రాడే కానీ అందులో ఒక సీన్ ఉంటుంది అనమాట ఆ విలన్ ని బెదిరించేటటువంటి సీన్ హీరోయిన్ ఏదో అన్నాడు ఆ సీన్ కోసం సినిమా కోసం వెయిట్ చేసి నా ఫీలింగ్ మీ ఫీలింగ్ ఇదే టిల్లు టూ ట్రైలర్ ఏదైతే ఉందో ఇది చూసిన తర్వాత అందరూ కూడా ట్రైలర్ మూడు నిమిషాలు ఉంది చెత్త సోదిగా ఉంది ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పి అందరూ కామెంట్ చేస్తున్నారు ఎందుకంటే మనం తెలుగు ఇండస్ట్రీలో పార్ట్ టూ అనేటటువంటిది హిట్ కాదు అనేటటువంటిది రియాలిటీ అనమాట మీరు హిట్ అయినటువంటి సినిమాలు లెక్కేసుకోండి బాహుబలి పార్ట్ టూ పొలిమేరా పార్ట్ టూ పొలిమేరా టూ కూడా ఏదో అలా అలా ఆడిందిలే కానీ విధంగా హిట్ అయినటువంటిది చాలా రేర్ ఉంటాయి అనమాట కానీ ఫ్లాప్ అయినటువంటివి ఎక్కువ ఉంటాయి అనమాట కిక్కు టూ అయ్యి ఉండొచ్చు సర్దార్ గబ్బర్ సింగ్ అయ్యి ఉండొచ్చు చాలా అంటే చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి ఈ విధంగా పార్ట్ టూ అనేటటువంటిది వర్కౌట్ కాదు అనేటటువంటిది రియాలిటీ అనమాట ఎందుకంటే పార్ట్ వన్ చూసిన తర్వాత పార్ట్ టూ మీద అందరికీ కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అని చెప్పి అందరికీ తెలుసు మన్మధుడు అనేటటువంటిది కూడా మనం చూసాం కాబట్టి డౌట్ అక్కర్లేదు టిల్లు టూ కూడా ఫ్లాప్ అయితే అని చెప్పి అందరూ ఎనివే మార్చో సినిమా వస్తుంది కదా చూసిన తర్వాత మనం ఫుల్ గా మాట్లాడుకుందాము ముందు డిసైడ్ అవ్వలేము అల్ అర్జున్ బాయ్ బీబీసీ ఇంటర్వ్యూలో అయితే అసలు స్టన్నింగ్ లుక్స్ ఆ లుక్స్ చూసి ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటున్నారంట ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ ఇంకా లుక్స్ చూసి అది ఇది చాలా మంది కామెంట్ చేస్తున్నారు అనమాట వితౌట్ రాజమౌళి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగినటువంటి వన్ అండ్ డోల్ యాక్టర్ అల్లు అర్జున్ అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు అలానే ముందు ఒకసారి ఆలోచించండి తేజ సజ్జా రాజమౌళి తన సినిమా తీసింటా మన కార్తీకేయ సినిమా తీసినటువంటి నిఖిల్ రాజమౌళితో ఉన్న సినిమా తీసిండ యశా ఉన్న రాజమౌళితో సినిమా తీసిండ ఈ విధంగా చాలా మంది యాక్టర్స్ ఉన్నారంట వాళ్ళు ఎవరు కూడా రాజమౌళితో సినిమా తీయాల కంటెంట్ తో ముందుకు వచ్చారు చాలా లో ప్రమోషన్స్ తో లో బడ్జెట్ తో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఈ విధంగా ఒక హీరో కెలివేషన్ ఇచ్చే బదులు ఒక హీరోని తగ్గకుండా చూసుకుంటే మంచిదని చెప్పి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఆ తరఫున విన్నపో అంతే దంగల్ మూవీలో ఈ హీరోయిన్ గుర్తుందా ఇప్పుడు ఈ పాప ఈ విధంగా ఉందనమాట సో పాప పండైపోయింది అయిపోయింది అని చెప్పి చాలా మంది ఫండి కామెంట్స్ అయితే వేస్తున్నారు నేను ఒక పోస్ట్ అయితే అది ముమ్మాటికి తప్ప అనమాట ఆ అమ్మాయి చనిపోయింది అనమాట ఎందుకు చనిపోయిందంటే కాలుకి ఏదో దెబ్బ తగిలిందంట సో తను ఇంగ్లీష్ మెడిసిన్ వాడకుండా ఆయుర్వేదకి సంబంధించి ఏవో మెడిసిన్స్ అయితే వాడటం జరిగింది దాని వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి నిమ్లా ఫామ్ అయ్యి ఊపిరి డాక్టర్స్ అయితే తెలియజేస్తున్నారు ఇది సో బ్యాడ్ అనమాట డాక్టర్ చెప్పింది వినాలి అని చెప్పి ఏమై చావు ద్వారా మనకైతే అర్థమవుతుంది సో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్ స్మార్ట్ శంకర్ పార్ట్ టూ కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట జులై లో ఈ సినిమా మన ముందుకు రాబోతుంది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది దీనికి సంబంధించిన కొన్ని పోస్టర్లు కూడా ఫుల్ వైరల్ గా మారుతున్నాయి అనమాట నాకు తెలిసి ఇస్మార్ట్ శంకర్ కూడా ఇంకొద్దిలేదు దీని గురించి మాట్లాడుకూడదు ఎందుకంటే పూరి గారికి ఫ్యాన్స్ ఉంటారు రామ్ గారికి అయితే ఫ్యాన్స్ ఉంటారు వీళ్ళిద్దరి కూడా మంచి మాస్క్ అమ్మాయికి ఇవ్వాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ హరిహర వీరమల్లు సంబంధించిన చిన్న లుక్ అయితే లీక్ అంది అనమాట మన పవన్ కళ్యాణ్ గారు మామూలుగా లేదు ఇది ఎప్పుడు పిక్ అనేటటువంటిది తర్వాత సంగతి కానీ హరిహర వీరమల్లు ఉంది అనేటటువంటిది అప్పుడప్పుడు రిలీజ్ అయినటువంటి ఈ లీక్ ద్వారా మనకైతే అర్థమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ సంబంధించిన సంబంధించినప్పుడు త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్పి మూవీ టీం కూడా చెప్పేసి ఫ్రెండ్స్ కాబట్టి ఇక డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఓజీ తర్వాత ఖచ్చితంగా హరిహర వీరమల్లు వస్తుంది అని నేను అయితే అనుకున్నాను దీని మీద మీ కామెంట్ ఇక ఈ వీడియో విధంగా అనిపించింది కింద కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వందే మాత్రం జై హింద్ బాయ్